ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. ధనుసు రాశి వారికి ఆర్థికంగా బాగుంది. అదేవిధంగా స్థిరచరాస్తుల వల్ల రావాల్సిన ప్రయోజనాలు వస్తాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. కార్యాలయంలో మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది. వ్యవసాయం పరంగా, వ్యవహారాల పరంగా సానుకూలమైన వాతావరణం ఏర్పడ్డప్పటికీ కొన్ని విషయాల్లో నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి కోణంలో కూడా మానసికమైనటువంటి ఓ రకమైనటువంటి ధైర్యాన్ని మీరు ఏర్పరచుకోగలుగుతారు. ఈ మహాప్రపంచంలో మనం జీవించడానికి దారులు ఉన్నాయా లేవా అనే విషయం మనకు తెలియదు, దాదాపుగా లేవనే చెప్పాలి. మనం ఏదో విధంగా గట్టి కృషి చేసి సానుకూలమైనటువంటి ఫలితాలను సాధించి మన గొప్పతనాన్ని నిలబెట్టుకోవాలి. మన తిండిని మనం నిలబెట్టుకోవాలి. మన బిడ్డలు మనం జాగ్రత్తగా చదివించుకోవాలి. వాళ్ళకు మంచి దారిలో క్రమశిక్షణలో నడిపించాలి. అన్నంతవరకే మీ కోరికలు పరిమితమై ఉంటే కానీ రాజకీయపరమైన అవకాశాలు వచ్చినా, ఇతరత్ర మంచి మంచి అవకాశాలు విదేశాల్లో వచ్చినా మీరు వెళ్ళటానికి ఇష్టపడరు. అక్కడికి వెళ్ళి సంపాదించి అక్కడ ఉండి డబ్బులు వీళ్ళకి పంపిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. రూపాయి కావచ్చు, పావులు కావచ్చు, నా కళ్ళ ముందు నా బిడ్డలుంటే వాళ్ళకి పెట్టుకుంటే ఆ తృప్తి వేరు. నేను వెళ్ళి విదేశాల్లో కూర్చుంటే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఉంది, పెళ్ళిడికి వచ్చిన మగపిల్లవాడు ఉన్నాడు. వీళ్ళు ఏమన్నా పెళ్లి పరంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే నేను చాలా బాధపడాలి, అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి వీళ్ళు జాగ్రత్త పడతారు. అదే కోణంలో ఈ పునర్వాస సంబంధమైన విషయవారాలు, పెళ్లి కాని మగపిల్లల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోతాయి. కొంతమంది విషయంలో డైవోర్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి డైవోర్స్ కూడా లభించే పరిస్థితి గోచరిస్తుంది. జీవితాన్ని అర్థం చేసుకొని ఒకరికొకరు సరిపడదు అని చెప్పని విడిపోవాలని చెప్పని నిశ్చయించుకున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది, అందరికీ కాదు. ఈ రాశిలో ఉన్నవారికి ఏలినాశిని జన్మరాశిలో నడుస్తుంది కనుక 8 శనివారాశనికి తైలాభిషేకం చేయించాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించాలి. మానసికమైనటువంటి ఒత్తిడి లేకుండా చూసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలో కూడాను భగవంతుని దగ్గర నుండి సహాయపడుతున్నాడనేటువంటి భావన కలుగుతుంది. అదే మీ ధైర్యం, అదే మీ ఉత్సాహం, అదే మీ ఆశాకిరణం, అదే మీకు సర్వస్వం. ఆ రకమైనటువంటి పద్ధతిలో మనసును బౌళ్ళు చేసుకొని ఎక్కడ ఒత్తిడికి లోను కాకుండా శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి రెండింటి అదుపులో పెట్టుకొని మీరు చేసే కార్యక్రమాల వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాతీతంపొడితోటి, సిద్ధగంధంతో, అదేవిధంగా యజ్ఞ భస్మంతో మీ ఇష్టమైనటువంటి దేవుడికి, దేవతకి పూజలు చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సుగంధ సిద్ధగంధాక్షతతో పూజ చేయండి. పరిమళ గంధాన్ని సమర్పించండి భగవంతుడికి. అష్టముఖ తైలంతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. సానుకూలమైన మంచి ఫలితాలు పొందగలుగుతారు. మనకు అందుబాటులో ఉన్నటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే వాటి వల్ల ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా సెంటిమెంట్ వస్తున్న భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉండాలి. ప్రతి విషయంలోనూ ఎలర్ట్గా ఉండాలి. సామాజిక పరిస్థితులు ఏమి బాగాలేవన్న విషయాలు తెలుసుకోండి. పిక్నిక్లు, ఎక్స్కర్షన్స్కి వెళ్తామని చెప్పని ఉత్సాహపడుతున్న మీ వాళ్ళని కాస్త ఆపండి. ఇది పిక్నిక్కి వెళ్ళేటువంటి సమయం కానే కాదు. 2-వీలర్ నడపడానికి సాహసం చేయాల్సి వస్తుంది. పిల్లలకు 2-వీలర్ కూడా కొనిపెట్టద్దు. ప్రతి విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోండి. సానుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. రంగు చెప్పాను. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.